ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఎత్తేయాలనే కుట్ర జరుగుతోందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు లేవనే దానిపై దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ నేతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో రాజ్యాంగ రిజర్వేషన్లు అమల్లో వ్యవస్థల పాత్రపై సమావేశంలో చర్చించారు. రిజర్వేషన్లు ప్రాథమిక హక్కులు కాదనటం సరైంది కాదన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు నేతలు. రిజర్వేషన్ అనగానే దేశంలో ఒక రకమైన అలజడి, కొన్ని వర్గాల్లో ఒక రకమైన అలర్ట్నెస్, ఏదో ప్రమాదం వస్తుంది, గ్రామాలలో ఉండి సామాజిక వర్గాలు లెజిస్లేచర్లకు వస్తామని అంటున్నారు, జ్యుడిషియర్లకు వస్తామని అంటున్నారు, ఎగ్జిక్యూటివ్లకు వస్తామని అంటున్నారు, ఈ అభివృద్ధి రంగంలోకి వస్తామని అంటున్నారు. ఇది మనకు ప్రమాదం. దీన్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయాలి, వాళ్లకు అందుబాటులో ఉన్న వ్యవస్థల ద్వారా ఏ విధంగా దీన్ని అడ్డుకోవాలని వాళ్ళు ప్రతి క్షణం మనల్ని అడ్డుకుంటూ గత 70 ఏళ్ళుగా రాజ్యాధికారానికి దూరంగా ఉంచుతున్న స్థితి మనకు బాగా తెలుసు. కృష్ణన్న గారిని, సత్యనారాయణ గారిని, రాష్ట్రంలో ఉండేటువంటి వివిధ సంఘాలు, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అనేక మంది బయట మనకు ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులు వ్యక్తులున్నారు. వాళ్ళందరినీ మొట్టమొదటి ఒక ప్రాతిపదిక తయారు చేసి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి, ఈ సమాజంలో ఉండేటువంటి వాళ్ళ పట్ల, పేద వాళ్ళ పట్ల ఎవరైతే ఈ ప్రభుత్వాల మీద ఆధారపడి జీవిస్తున్నారో, రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారో, వాళ్ళ ఎదుగుదలకు ఏ విధంగా ఉపయోగపడతారు చెప్పని భావిస్తున్నారో, వాళ్ళ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు నా వంతుగా నేను రాజకీయ పార్టీ పరంగా ఒక బలహీన వర్గాల బిడ్డగా మీలో మీకు కుటుంబ సభ్యునిగా అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ప్రమోషన్లలో రిజర్వేషన్లు వద్దు. ఎస్సీ ఎస్టీ బీసీలకు లేనే లేవు, ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టారు, అది తీసేయాలని చెప్పి తీర్పు ఇచ్చారు. ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్ కూడా కాదని సుప్రీంకోర్టు చెప్పింది. దీని మీద దేశంలో ఉన్నటువంటి యావత్ 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇవి దేశ సంపదల వాటా లేదు, అప్పుల వాట ఉంది దేశంలో, కానీ దళితులకు, బీసీలకు, గిరిజనులకు ఈ దేశ సంపదల వాటా ఇవ్వలేదు. అంటే అధికారంలో వాటా లభించడం లేదు, జ్యుడిషియల్లో లేదు, ప్రైవేట్ రంగంలో లేదు, ఎక్కడ లేదు వాటా. ఇది ఈ భారతదేశం యొక్క దౌర్భాగ్య స్థితి. ఇప్పుడు కాదు, 1900 రిజర్వేషన్లు పెట్టిన ప్రతి సందర్భం లోపల న్యాయ వ్యవస్థ సుమోటగా ఎవరు అడగకుండా రిజర్వేషన్లకు వ్యతిరేకమైన తీర్పులు ఇచ్చాయి. దాదాపు సుప్రీంకోర్టులు, హైకోర్టులు కలిసి రిజర్వేషన్ల మీద ఇప్పటికీ 240-250 తీర్పులు వచ్చాయి. ఏ ఒక్కటి రెండు తీర్పులు తప్ప అన్ని తీర్పులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చాయి. ఏ రూపకంగా పెట్టినా రిజర్వేషన్లను వ్యతిరేకించి ఈ దేశం లోపల అసమానతలను, ఆ అవకతవకలను కొనసాగించడానికే ఈ దోపిడి వర్గ అగ్రకుల పాలకులు ప్రయత్నం చేస్తున్నారనేది, దీనికి న్యాయ వ్యవస్థ పంత వాడుతుంది అనేది మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు, సుప్రీంకోర్టులో అసలు నామమాత్రంగా కూడా రిజర్వేషన్లు ఈ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అంటే ఈ దేశం ఎక్కడ పోతుంది?